సార్ అయితే ఫస్ట్ నేను మొన్న వైరల్ అయిన వీడియో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సార్ అసలు ఆర్జీబీ గారి వీడియో కొంతమంది మిమ్మల్ని నోటీస్ చేశారు కొంతమంది నోటీస్ చేయలేదు ఇక్కడ జరిగింది మీ ఇంట్లోనే జరిగింది సార్ పార్టీ కైండ్ బర్త్డే సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ కాదు లాస్ట్ ఫ్యూ మంత్స్ దే హావ్ బీన్ బేబత్సమైన చేంజ్ అయింది నా జీవితంలో ఫ్రమ్ चाप्टर एंड इंको चाप्टर स्टार्ट अंड आरजी गारादर देवड़ लाट व्यक्ति देवड़ नम्मन का अट्ठा व्यक्ति बाग हेल्प लाइफ गई व्यक्ति चा मंदर आये अनेक मुख्यमंत्री सो आये अंदर श्रीकांत कंटर सिंगल पैस्थिंग रावचा अड़को सर दिस इज योर हाउस प्लीज़ कम अंटे आयन वो इंक इधर मुगर फ्रेंड्स वो अंत सो अला 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 इंका आरजीवी गारे नैन आरजीवी गार इधर वाट आई माटाड़ता विंटा उठा वन थिंग लेट टू दि अदर वन थिंग लेट टू दि अदर तरह याट्रस ईनाज ऐंक एंड एन ऐक्ट्रस अपकमिंग सॉलिड शी इज गॉट ऑल दि गुड क्वालिटी टू बिकम अ गुड ऐक्ट्रस एंड एन ऐंकर एंड ऑल दैट सो इंट्रोड्यूस सर फैंटास्टिक शी सो ब्यूटीफुल शी सो अमेजिंग यस सर पुट्टिन रोज ये कम ऑन केक गी कन अपड़की वाड़का तो बॉर्डर दाटेस मैं इधर सो ही आये मन सारा बतके लाइफ तन मन कलमश लेकिन नीला बतकाल बतके डजंट मीन एनी अम्मा तो डांस That girl will not feel uncomfortable. Amma inga, yeah, amma inga feel because he doesn't. That is the bah. Amma inga, that chest is there. That one, that amma inga. He's just like that. He's a wild man. I'm a wild man. Only difference is he was there in that video. You don't see me in such videos. So it was a beautiful time. We had a fantastic time. Video at lochan gor theri. Somebody leaked it. It's okay. బాసన నాకేం ప్రాబ్లం లేదు ఇక నీకు ప్రాబ్లం ఉండదు పాప అమ్మాయికి ఏదైనా అవుతుంది అన్న గట్టి పిల్ల సార్ ఒక అమ్మాయి కొంచెం ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకొని ఒక అబ్బాయి తో కానీ ఎవడైనా డ్యాన్స్ చేయని ఉన్నారు కదా మీ బ్యాచ్ అమ్మాయి అట్లాంటిది ఇట్లాంటిది అని తాలిబాన్ బ్యాచ్ ఉన్నారు కదా మీ దాంట్లో దరిద్రపు తాలిబాన్ బ్యాచ్ లేరు మీ దాంట్లో అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు డేక్తాం మంచోళ్ళు కూడా ఉంటారు కదా అదే అక్కడ మీ దాంట్లోనే ఉన్నారు కదా మంచోళ్ళు వాళ్ళకి తల ఉంచి నమస్కారం చేస్తా తాలిబాన్ బ్యాచ్ ని పట్టించుకో మరి సార్ చూసారా నెగటివ్ కామెంట్స్ కావచ్చు అలాంటివి అమ్మాయి గురించి అంటే నీ చెప్ప మాటలు మాట్లాడడం భారతదేశ సంస్కృతిలో రాస్తుంది కదా ఒక అమ్మాయి గురించి నీ చెప్ప మాటలు మాట్లాడాలని యా అండ్ ఆ వీడియోలో మీరు అంటే సడన్ గా మధ్యలో వచ్చి ఆర్జీవీ గారి కాళ్ళకి దండం ఆ ఆర్జీవీ గారి అంటే నాకు భక్తి ఎక్కువ సో ఆయనకి నేను ఆయన కాళ్ళ తాకు దండం పెడితే ఎందుకు చేస్తావు అని అంటారు నాకు బాగా ఇష్టం సో వాంటెడ్లీ సతాయిస్తూ ఉంటాను సో ఇంటికి వచ్చినప్పుడు కూడా మా ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు బయటే డ్రింక్ ఇచ్చాను మరీ బయట ఇచ్చావండి దీనికన్నా నేను ఐ కెనాట్ గివ్ అ బిగర్ ఆఫరింగ్ నా దేవుడికి నేను దీనికన్నా మంచి ఆఫరింగ్ ఇవ్వను సార్ నేను కాల్ ఐ లవ్ హిమ్ ఓకే సార్ ఆర్జీవీ గారు మీ లైఫ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాల్మా సీ ఇన్ ది బిగినింగ్ నేను లైఫ్ లో చాలా విషయాలు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అంటే ఇవాళ తల్లి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు బ్రదర్ కెమెరామెన్ గా ఉన్నారు ప్రసన్న గారు ఇక్కడ వచ్చి షీస్ మేనేజింగ్ దిస్ అంటే ఈమె లైఫ్ లో జరిగిన అన్ని సంఘటనల్లో హెల్ప్ చేస్తే ఇక్కడ వచ్చారు You understand? So she has helped my life. I have helped his life. He has helped your life. Allah interconnected. Untundi naaku English natakal darshakatvam chestunnanu. Appudu naaku Telugu cinema darshakatvam vahinchadaniki avakasam dorikinappudu Randhir ni pilichanu hero ga. Randhir Chaitanya Dantapuri garu tho cinema chestunnadu. So Chaitanya ni Raja Gautam pilichadu oka na performance ki. Chaitanya garu chusi chaala baaga chesaru ani Basanti cinema lo main villain icharu. అచ్చేసేప్పుడు దాంట్లో ఒక మేనేజర్ ఉన్నాడు అనిల్ దాని తర్వాత రాజశేఖర్ మాధిరాజ్ గారితో నేను ఆంధ్రపురియన్ సినిమా కోసం పాలవంచలు షూటింగ్ చేసినప్పుడు అనిల్ నాకు ఫోన్ చేస్తారు బాస్ సినిమా ఉంది చేస్తారా అన్నారు చేయాలి నేను భలే ఉన్నా చేస్తాను వచ్చి అటాక్ సినిమా చేశా అటాక్ సినిమాలో నా పర్ఫార్మెన్స్ ఒక చిన్న బిట్ ఉన్నా నచ్చిన కిలింగ్ వీరపల్లి చెప్పారు సో
అలా అలా వస్తుంటుంది. ఆయనతో ఉన్న నాకు ఫస్ట్ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీకేంటి సార్ మీరు లక్కీ ఈజీగా వచ్చేస్తారు అనుకున్నాను. లక్కి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. లక్ ఈజ్ ఈక్వల్ టు అదృష్టం ఈజ్ ఈక్వల్ టు ప్రిపేర్డ్నెస్. అంటే ఒక ఉచ్చ స్థాయి ఒక ఒక పెద్ద స్థాయిలో పనితరాన్ని రెడీగా పెట్టుకోవడం, టాలెంట్ ఉంటుంది ప్రతిభగా రెడీగా పెట్టుకోవడం, అవకాశం దాన్ని కలవడం, ఈ అవకాశం ప్రతిభ కలిసే ఈ ఈ పయనంలో నరకం ఉంటుంది కదా, దాన్ని తట్టుకునే శక్తి ఉండడం, ప్రతిభని పెంచుకుంటూ పోయి అవకాశం వచ్చేదాకా రకరకాల నరకాలు ఛాలెంజ్లు అవన్నిటినీ దాటుకునే మనోవైఖరి యాటిట్యూడ్ ఉంటుంది కదా, అవన్నీ ఉంటే దట్ ఈస్ లక్. సో అది నేర్పించారు. శ్రీకాంత్ ఐ రెడీ, యా ఓకే స్టార్ట్ యాక్షన్ అన్నాడు. యాక్షన్ సార్ అన్నాడు. యు నో ద లైన్స్ అన్నాడు. యా యు నో ద లైన్స్ ఓకే రెడీ అన్నాడు. రెడీ సార్ యాక్షన్ అన్నాడు. యాక్షన్ ఏంట్రా సౌండ్ కెమెరా ఏం చెప్పావా అంటే, యా వచ్చే ప్రాబ్లం అన్నాడు. ఐమ్ బ్లర్ యు డూ ఇట్ ఆర్ నాట్ అన్నాడు. కెలికేసాడు ఆర్డర్ అన్నాడు. యాక్షన్ అన్నారు. ఓ 4 సెకండ్స్ పాజ్ చేసి కట్ నో కెన్ సీ యూ వేస్టింగ్ మై టైమ్, వై డిడ్ యూ వెయిట్ ఫర్ 4 సెకండ్స్ అన్నారు. అంటే మీరు కెమెరా అని చెప్పలే కదా సార్ దానికోసం. ఓ షిట్ దట్ అని పిలిపారు. సో ఫస్ట్ టైం కదా, టెన్షన్ ఉంటుంది కదా. ఈలో ఆ ప్రతిభ ఉంటే ఇన్ని పుష్ చేస్తే వస్తాడు అన్న. అలా నన్ను పుష్ చేసి 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 హీ హాజ్ మేడ్ మీ డూ వండర్స్ ఇన్ పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు రీసెంట్ టైంలో లాస్ట్ గత కొన్ని నెలలో నాకు పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని డిఫికల్ట్ టైమ్స్, ఆ టైంలో ఒక షోల్డర్ నేను ఆయన గారని కాదు చాలామంది ఎస్పెషలీ రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఇంకా ప్రియదర్శి ఆర్టిస్ట్ ప్రియదర్శి. సో ప్రియదర్శి సత్య మా మేనేజర్, నన్ను నా కొడుకున్న బాగా చూసుకున్న మా మేనేజర్ రామ్మోహన్ గారు, వయసులో సగం కూడా ఉన్నాడు కానీ నాకు మేకప్ చేసే మా మణిగాడు, నా అసిస్టెంట్ ఉన్నాడు వెంకీ మహేష్ సీను, తర్వాత గౌతమ్ అని చెప్పి ఒక సెలబ్రిటీ ట్రైనర్, తన లైఫ్ పార్ట్నర్ షర్మిల, గాయత్రి భార్గవి, సత్యకృష్ణ హస్బెండ్ కృష్ణన్, మై నైబర్స్ విజయ్ మమత, ఎంతోమంది ఈ గండం నుంచి బయట రావడానికి హెల్ప్ చేశారు అన్నమాట. ఎంతోమంది ఎంతమంది నాగేశ్వరరెడ్డి గారు, ధనరాజ్ గారు, వీళ్ళందరూ. ఇందులో ఆర్జీవి గారు నాకు అరే పాపం కష్టకాలంలో ఉన్నాడు, కొంచెం సాఫ్ట్గా మాట్లాడడం ఉండదు, ఈ బ్లడీ యువర్ లక్కీస్ట్ మ్యాన్, కనికరం కూడా ఉండదు. తర్వాత అర్థమైంది అంటే లైఫ్ ఇస్ నాట్ ఈజీ మ్యాన్, ఇట్స్ టఫ్. కింద పడ్డావు ఇప్పుడు ఏంటట్ట, లే తొందరగా వెళ్దాం పా, టైం వేస్ట్ చేయకు, సాధించచ్చు అంటున్నారు. సో దట్ కైండ్ ఈజ్ మారుతి గారు ఉన్నారు. మారుతి గారు హూగో బాస్ అని పిలుస్తారు. కమర్షియల్ సినిమాలు నాకు అన్నిటికన్నా పెద్ద అవకాశం ఇచ్చిన మారుతి. సో వీళ్ళందరూ ఉన్నారు అంటే, వీళ్ళందరూ లేకపోతే యు థింక్ ఐ కుడ్ హావ్ కమ్ అవుట్? ఓన్లీ డిఫరెన్స్ ఇస్ యాజ్ అ యాక్టర్ నటుడిగా నా కెలికి నా ప్రతిభను పెంచుకునేటట్టు చేశారు, పర్సనల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఆర్జీవీఎస్. బట్ సార్ అంటే ఇప్పుడు మనం అభిమానించే వ్యక్తి గురించి ఎవరైనా కొంచెం నెగిటివ్గా తప్పుగా మాట్లాడితే ఆబ్వియస్లీ ఏ మనిషి కన్నా కోపం వస్తుంది, ఖచ్చితంగా మనుషులకు వస్తుంది. నాకు రాదు, నేను డైనోసార్. నేను అదే అంటే బాస్ నేను డాన్ అంటాను, ఆయన డైనోసార్ అంటారు. ఓ డాన్ అండ్ డైనోసార్, డాన్ ఆర్జీవి అండ్ డైనోసార్ శ్రీకాంత్.